కొడుకు పొడుచినవి నా విధి ఏమి లేదయ్యా. అమ్మా నీవు చిన్నదారు, నీకు చెప్పరాదు, నీ వెళ్ళి పూజ. చిన్ని కొడులకి పది పది నాలుగు వ్యాధులలో రాదు వ్యాధి భయంకరమైన వ్యాధి. అంటున్నాను మీ పూజ పెడుతుంది వ్యాధి వచ్చి చచ్చిపోతాను భయం వేసి. ఆ బీ పూజ నండే పెట్టమంటుంది. ఇక తగిన పరమేశ్వరుడే కాపాడు. శ్రీనివాస పూర్వ జన్మ నేను ఎన్ని ఘోర పాపలు చేసి ఉన్నాను, అందుకే నాకు ఈ ఘోరమైనటువంటి వచ్చింది. నేను ఘోర పాపిని, నేను బతకను, నేను చేతులు జోడించబోయిన నామస్మరణ చేయవలసిందిగా మరి మరి కోరుతూ ఉన్నాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. అమ్మా ఇక నేను వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త తల్లి. అమ్మా 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 నాకు ఇది ఏమి వ్యాధని చెప్పారు అత్తయ్య? ఏమి వ్యాధి ఏముందమ్మా అత్తయ్య? అమ్మా తిరుపతి అత్తయ్య పైక్షాన పంపలు అత్తయ్య నా రోజు తగ్గుతీరు చెప్పాడమ్మా. అయ్యా తిరుపతి అత్తయ్య బాధపడబాయ్య వేడి వేడిగా అన్నం తెచ్చారమ్మా. నాలుగు ముద్దలు తినమ్మా కాదని మాకమ్మ తిరుపతి ఏమిటే తిరుపతి అత్తయ్య నేను అన్నం తెస్తే అన్నం ఉసిరు పట్టు పడేస్తావా? అన్నం పడేస్తాడు అన్నం Oh.
మాట్లాడా తిరుపతి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అంటు వ్యాధి కుష్టి వ్యాధి దగ్గర బాబా కంటే నువ్వు మేన కోడను జాలి తలిచి హనం తెచ్చాను నేను నేను అన్నను దివ్యం చేసావా అన్న విషయపడి పడాచాడు అన్నపడ పాపించుదాడు నాకు ఏడ దాపరించావే ముద్రతో ఉండకాలు నేను మంచం మీద పొలుకుంటారని నీకు వచ్చిన యాదేమిటి నువ్వు మంచాలు ఎత్తుతావని చంద్రక కిందకి నెట్టి కొడుతుంది అత్తయ్యా చంద్రం మీద నమ్మలేదు గాని అత్తయ్యా వచ్చిన వ్యాధి ఏమిటి అమ్మా మందిరం అంతా కావాలా అత్తయ్యా చంద్ర అత్తయ్యా 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 నన్ను గరిట్టాలి బతుకుతాడు దప్పగా చచ్చి ఉంటుండ్రు సావు
ఆరోగ్యం ఉందే దానికి కారణం నెస ఉంది. నీ ఉల్లం చేసిన నీ స్మత్తురాల పాపించుదాన. ఇంకా ఇంకా చంద్ర ఏం నేను ఇచ్చిపోతానా?
కుష్టి రోగంతో కుసి కుళ్ళి నా శరీరాన్ని బుద్ధి మీ ఆకలి తెచ్చుకున్నా నా ఆకలి నా పట్టు నన్నంబు నాగవర పెట్ట తిరుపతాంబకి అత్త తోడు కొట్టి పడు చక్కలు మరి పెట్టరమ్మా పడు చక్కలు మరి పెట్టినారే మంచి నీళ్ళు మరి పోయలేదా తోడి కోడలు ఆ చందరమ్మా తినకపోతే సత్తవయ్యానే చంద్రమ్మ గారు ఇక్కడ మంచినీళ్ళు కూడా పోయేకుంటే ఇంటికి వెళ్ళి ఇంకేముంది అత్తే లోకులు కాకులంటి వారు తిరుపతి వచ్చిన రాజానికి మందులు లేవట ఆ వ్యాధి నీకు నీ నుంచి నాకు నా నుంచి పెనుగంచి పురాలు ఊరూరు కొత్త చెప్పుకుంటున్నారు మన పరిబాధులు పెద్దంటి సింతైని పిపిస్తాను నువ్వు రాగోలు పండి చేయించు ముని ఏడాకులు పాకేసి పాకలో పడనిడితే ఊరికి మన ఇంటికి పట్టిన శని ధనిత వదిలిపోతుంది చంద్రమ్మ గారు పెద్దంటి సింతకి మూడు గుప్పలు ఇంటి పాలిస్తారా బతికినంతకాలం ద్రవ్యస్తారమ్మని చెప్పి మురగడ్డులో డోక లేక డొరుడాడ లేక పడిన తిరుపతమ్మ సంకన కర్రలు పెట్టి పండి మీద పడవేదోనా ఉబ్బట్టింది ఉరుంటుంది మెరుతుంది వాన పడి పిడుగులు పడేటట్టునే నడుచుగా పట్టుడు అన్నం పెట్టువారు లేక ఆకలి బాధ తట్టుకుని లేక బ్రాహ్మణ గ్రహాన్ని పట్టి అన్నం పెట్టినా తిరుపతాంబ మట్టి మల్ల పట్టుకుని పట్టుకుని పక్కన పెట్టమ్మా.